నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం అందుకే చట్టాల గురించి తెలుసుకోండి ఈ వీడియోలో మనము భార్య కాపురానికి రాకపోతే లేకపోతే భర్త కాపురానికి రాకపోతే చట్ట ప్రకారంగా మనం ఏం చేయవచ్చు అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనే ఒక చట్టం ఉంది హిందూ మతంలో జన్మించిన వాళ్ళందరూ కూడా వారు చేసుకున్నటువంటి వివాహము హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే రిజిస్ట్రేషన్ అవుతుంది హిందూ మ్యారేజ్ యాక్ట్లో పేర్కొన్నటువంటి సాంప్రదాయం ప్రకారం మాత్రమే వివాహాలు చల్లుతాయి అనేది ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మొత్తం ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉంటాయి ఈ ముప్పై ఎనిమిది సెక్షన్లలో సెక్షన్ తొమ్మిది ఏం చెప్తుంది అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అని అంటాం అంటే వివాహ పునరుద్ధరణ హక్కులు భార్య లేకపోతే భర్త కాపురానికి రాకుండా దూరంగా ఉంటే తిరిగి కాపురానికి రమ్మని పిలిచే హక్కు భాగస్వామికి ఉంటుంది అది హిందూ మ్యారేజ్ యాక్ట్లో పేర్కొన్నటువంటి అంశం మరి ఎలా పిలవాలి అని అంటే కాపురానికి రాని భార్యని లేకపోతే భర్తని మీరు మీ అడ్వకేట్ చేత ఒక నోటీస్ పంపించండి మీరు ఎందుకు రావట్లేదు వచ్చి కాపురం చేయండి అని చెప్పి ఒక నోటీస్ పంపించండి అప్పటికి వాళ్ళు కాపురానికి రాకపోతే మీరు మీరు నివాసం ఉంటున్నటువంటి స్థలం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్ వేసుకొని కోర్టు నుంచి సమన్స్ పంపించండి దానిని మనము నోటీస్ అని కూడా అని అంటాం కోర్టు పంపించినటువంటి సమన్స్ వారికి చేరిన తర్వాత వారొచ్చి కోర్టు ముందు ఏదైనా ఒక బలమైనటువంటి కారణం చెప్పుకుంటే ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ని ఫ్యామిలీ కోర్టు కొట్టివేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా భార్యని భర్త వద్దకు వెళ్ళి కాపురం చేసుకోమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఒక సంవత్సరంలోపు భార్య భర్త వద్దకు వచ్చి కాపురం చేయాలి లేకపోతే భర్త భార్య వద్దకు వెళ్ళి కాపురం చేయాలి ఇది సాధారణంగా భార్య భర్తల మధ్య ఏదైనా గొడవ జరిగి దూరంగా ఉన్నప్పుడు తిరిగి కలిసి ఉండి కాపురం చేసుకునే అవకాశం చట్టం కల్పించింది ఒకవేళ ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఆర్డర్ని కూడా కోర్టు ఇచ్చిన తర్వాత భార్యభర్తలు ఇద్దరు కనుక కలిసి కాపురం చేయకపోతే సెక్షన్ పదమూడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము వాళ్ళిద్దరూ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని బేస్ చేసుకొని విడాకులు కూడా పొందవచ్చు విడాకులు పొందే అవకాశం కూడా ఉంటుంది మరి ఖచ్చితంగా వాళ్ళు విడాకులు పొందాలనుకున్నప్పుడు కూడా కొన్ని అంశాలను పరిశీలించుకోవాలి ఒకటి మెయింటెనెన్స్ ఇద్దరు విడిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఎవరికి మెయింటెనెన్స్ రావాలో మెయింటెనెన్స్ గురించి చర్చించుకోవాలి రెండు వారికి కనుక పిల్లలుంటే పిల్లలు ఎవరి కస్టడీలో ఉండాలి కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అనే అంశం గురించి కూడా చర్చించుకోవాలి ఆ తర్వాత పిల్లలు మేజర్లు మైనర్లు అయితే మేజర్లు అయితే వారి ఇష్టం ప్రకారం వారు ఎవరి వద్దైనా ఉండవచ్చు మైనర్లు అయితే బాధ్యత కలిగినటువంటి తల్లిద తల్లి వద్దనో బాధ్యత కలిగినటువంటి తండ్రి వద్దనో ఉండే అవకాశం ఉంటుంది సో ఎవరి వద్దనో ఒకరి వద్ద ఉన్నప్పుడు వారికి విజిటింగ్ రైట్స్ కూడా చర్చించుకోవాలి అలాగే వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటే ఆ ప్రాపర్టీ రైట్స్ అవి కూడా చర్చించుకోవాలి రీపేమెంట్ ఆఫ్ క్యాష్ గోల్డ్ అనే అంశాలను కూడా చర్చించుకొని భార్య భర్తలు ఇద్దరు కూడా విడాకులు పొందే అవకాశం ఉంటుంది సో మొత్తానికి చట్టం మాత్రం భార్య భర్తలు ఇద్దరిని కలిపే ప్రయత్నమే చేస్తుంది కౌన్సిలింగ్ ఇస్తుంది అప్పటికి కూడా వారిద్దరి మధ్య సఖ్యత లేకపోతే ఆ తర్వాత మాత్రమే విడాకులు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా భార్య లేకపోతే భర్త దూరంగా ఉన్నప్పుడు లేకపోతే విడిపోవాలనుకున్నప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని అడుగు ముందుకు వేయాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ హాట్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.